సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఇంత బయట ఎక్కడా కూడా అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరగాలన్నా మేము అనుకున్నటువంటి స్థితిలో మేము ఆనందంగా ఉండాలన్నా ఎప్పుడు విజయం మా పరం కావాలన్నా ఇలాంటి కోరికలు చాలామందికి ఉంటూ ఉంటాయి ఇంత బయట కూడా ఇంత గెలిచి రెచ్చగలవాలంటూ ఉంటారు కదండి అలా ఇంత బయట కూడా అన్ని రకాలుగా ఉచ్ఛమైనటువంటి స్థితిలో ఉండాలి అంటే ఏం చేయాలి ఏం చేస్తూ ఉంటే జీవుడు అనేటువంటి వాడు తాను చేసేటువంటి ప్రతి కార్యంలోనూ కూడా విజయాన్ని సాధిస్తాడు ఆనందంగా ఉండగలుగుతాడు అనేటువంటి ప్రశ్న కనుక ఉత్పన్నమైతే దీనికి సమాధానం ఒక్కటే భగవంతుడు జీవితానికి ఏం చేశాడు అంటే అనుభవించడానికి పంచేంద్రియాలు ఇచ్చాడు అనుభవించిన దాన్ని ప్రాక్టికల్గా ఇంకాస్త వృద్ధి చేసుకోవడం కోసం కర్మేంద్రియాలు ఇచ్చాడు మళ్ళీ మళ్ళీ చేయడం కోసం కర్మేంద్రియాలు ఉన్నాయి దాంతోపాటు జ్ఞానేంద్రియాలు నువ్వేం చేస్తే మంచిది ఏం చేయకపోతే మంచిది అనేటువంటి భావాన్ని నీకు చెబుతూ నువ్వు ఎటువైపు వెళ్తే ధర్మం ఎటువైపు వెళ్తే అధర్మం అనేటువంటిది నీకు నిశ్చయంగా చెప్పడానికి జ్ఞానేంద్రియాలు ఉన్నాయి దాంతోపాటు ఈ దేహం సప్తధాతువులతో కూడుకుని ఉంది సప్తధాతువులు అంటే మళ్ళీ భయపడద్దు ఏదో సంస్కృతంలో మాట్లాడుతున్నారండి ఎక్కడున్నాయి సప్తధాతువులు కనపడతాయా ప్రూఫ్ ఏది అంటారు వెంటనే పిల్లలు సప్తధాతువులు అంటే ఏమీ లేదు చర్మం చర్మానికి వస్తే వచ్చేటువంటి రక్తం రక్తం తర్వాత ఉండేటువంటి మాంసం మాంసం మధ్యలో ఉండేటువంటి ఎముక ఎముకకి ఎముకకి మధ్యలో ఉండేటువంటి మజ్జ దాంతోపాటు మన బుద్ధి మేధ దాంతోపాటు వంశాభివృద్ధి కోసం జీవులందరిలోనూ కూడా పారేటువంటి శుక్ల అనేటువంటివి ఈ ఏడు కలిపితే సప్తధాతువులు ఈ సప్తధాతువులతో ఈ దేహం అంతా కూడా నిర్మించబడి ఉంది అవి లేకుండా ఏమీ లేదు ఎంత పెద్ద శాస్త్రం ఎంత బాగా పరిజ్ఞానం పెరిగి సైన్స్ వృద్ధి చెందిన వీటి వేటిని కూడా ఆర్టిఫిషియల్గా ల్యాబొరేటరీస్లో చేయడానికి అవకాశం లేదు గుర్తుపెట్టు కనుక ఈ సప్తధాతు నిర్మిత దేహము ఇంత చక్కగా పంచేంద్రియాలతో జ్ఞానేంద్రియాలతో కర్మేంద్రియాలతో మనకి ఇవ్వబడింది అంటే అర్థం ఏమిటి అంటే మనం చాలా బ్లెస్డ్ వీఆర్ వెరీ బ్లెస్డ్ కనుక అటువంటి బ్లెస్సింగ్స్ని నువ్వు తీసుకోవలసినటువంటి స్థాయిలో అనుభవించవలసినటువంటి స్థాయిలో కేవలం సుఖం కోసం పాకులాడుతూ అనుభవించాలనుకుంటున్నావే తప్ప వాటి పట్ల నువ్వు ఎంత కృతజ్ఞతగా ఉండాలో నీకు తెలియట్లేదు ఎప్పుడైతే నీకు కృతజ్ఞతాభావం మనసులో లేదో దాని వల్లనే సమస్యలన్నీ వస్తాయి గుర్తుపెట్టుకోండి కష్టం అంటే నిజమైన కష్టం ఏంటో తెలుసా మనం చేయవలసినటువంటి కర్మని ఇది కర్మ నేను చేయాల్సినటువంటి విషయము అనేటువంటి స్థితిలో ఉంచి జీవుడు బయటకు వచ్చేయడమే అసలేటువంటి కష్టం అంతే అంతకుమించి ఇంకా కష్టం ఏమీ లేదు ప్రపంచంలో నువ్వు చేయాల్సిన దాన్ని చక్కగా చేసావు ఎటువంటి కష్టమూ లేదు అవి చేయకుండా రెండు రోజులు మూడు రోజులు సంవత్సరకాలం జీవితకాలం పక్కన పెట్టేశావు అక్కడి నుంచి కష్టం అడుగుతుంది ఎందుకంటే దాన్ని మళ్ళీ రిపీటెడ్గా నువ్వే చేయాల్సి వస్తూ ఉంటుంది అవునా కదా ఇల్లు బాగు చేసుకోలేదు ఓ నెల రోజుల పాటు వదిలేసావు ఇవాళ చేద్దాం రేపు చేద్దాం రేపు చేద్దాం ఇల్లు చేద్దాం అంటూ ఇంటిని వదిలేసేసావు నెల రోజుల తర్వాత ఇంటిని ఎలా బాగు చేసుకోవాలి చాలా కష్టపడాలి అవునా కదా అలాగే జన్మ జన్మల నుంచి ఎన్నో జన్మల నుంచి ఎన్ని జన్మలు ఇస్తావో మనకు తెలియదు అన్ని జన్మల నుంచి ఈ దేహాన్ని మనస్సుని ఆత్మని స్థితిని అంతటిని బాగు చేసుకుందాం బాగు చేసుకుందాం అనుకుంటూ 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 జన్మలు దాటిపోతున్నాయి ఈ జన్మ వచ్చింది అయ్యా ఇంత ప్రారంభాలు నాకు ఉన్నాయని అర్థమైంది దీన్ని అంతటినీ బాగు చేసుకోవడానికి ఏం చేస్తున్నావు స్తోత్రపారాయణ చేయాలి తల్లిదండ్రులని గౌరవించాలి ఆచార్యులను గౌరవించాలి గుళ్ళు గోపురాలు వీటి యొక్క సేవ చేయాలి ధర్మాన్ని పరిరక్షించుకోవాలి ఇంట్లో స్త్రీని బాధ పెట్టకూడదు పిల్లల్ని ఇబ్బంది పెట్టకూడదు అందరినీ ఆనందంగా సహృదయంతో చూసుకుంటూ ఉండాలి బీద సాధనకు దాన ధర్మాలు చేస్తూ ఉండాలి మనిషిగా నువ్వు చేయవలసినటువంటి నిత్య నైమిత్తిక క్రియలు నువ్వు చేసుకుంటూ ఉండాలి ఇన్ని రకాల పది రకాల యాక్టివిటీస్ నిత్యము నువ్వు చేస్తే తప్ప నీ జీవితం మళ్ళీ ఒక స్థాయిలోకి రావడానికి అవకాశం లేదు అలాంటి స్థితిలోంచి ఉన్నట్లుండి నేను ఈ ఇంటా బయట కూడా బాగా వృద్ధి చెందాలి నేను ఆనందంగా ఉండాలని కోరిక కనుక నాలో కలిగితే ఇప్పుడు నేను ఏం చేయాలి నాకు వచ్చినటువంటి ఈ దేహానికి ఆ పరమేశ్వరుడికి కూడా థ్యాంక్స్ చెప్పాలి అవునా కదా నాకు ఇచ్చినటువంటి అతి పెద్ద గిఫ్ట్ ఏంటి అంటే ఆరోగ్యంగా ఉండి అన్ని అవయవాలు సక్రమంగా పనిచేసినటువంటి ఈ దేహమే పెద్ద గిఫ్ట్ మెదడు సరిగా లేని వాళ్ళని చూడండి మనం ఎంత అదృష్టవంతులమో అర్థమవుతుంది చేతులు లేని వాళ్ళని చూడండి ఎంత అదృష్టవంతులమో అర్థమవుతుంది కాళ్ళు చెవులు వినపడని వాళ్ళు కనపడని వాళ్ళు మూగవాళ్ళు ఇలాంటి అవయవలోపాలు అలాగే మానసిక శారీరకమైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళని చూడండి మనం ఎంత అదృష్టవంతులమో మనకు అర్థమైంది వేరే ఐశ్వర్యాలు ఏమక్కర్లా ఇవన్నీ ఉన్నాయి ఇదే పెద్ద ఐశ్వర్యం కనుక దీన్ని ఇంత ఇచ్చినటువంటి భగవంతుడికి నువ్వేమిస్తావు గుర్తుపెట్టుకొని తీసుకునేవాడు ఎప్పుడు కూడా చేయి కింద ఉంటుంది మనం ఇంత ఇచ్చినందుకు భగవంతుడికి అనునిత్యము కూడా ఏమి ఇస్తున్నాం ధార్మికంగా చెప్పినటువంటివి శాస్త్రపరమైనటువంటి విషయాలు నిత్యము కనీసం పంచోపచార పూజ ఇంట్లో దీపం వెలగాలి దీపంతో పాటుగా ఇంట్లో ధూపం వేయాలి తర్వాత భగవంతుడికి గంధాన్ని నిత్యము సమర్పించాలి ఆ గంధంతో పాటుగా ఒక నివేదన ఇవ్వాలి ఓకే ధూప దీప నైవేద్యాలతో పాటుగా కూడుకున్నటువంటి హారతి పుష్పం భగవంతుడికి నిత్యం ఒక పుష్పాన్ని పెట్టాలి సమర్పించాలి దాంతోపాటు హారతి ఇవ్వాలి నివేదన ఇచ్చి హారతి ఇవ్వాలి ఈ పంచోపచార పూజని నిత్యము ఎవరైతే ఇంట్లో చేస్తారో అటువంటి వారికి సకలమైనటువంటి సమృద్ధులు కలుగుతాయి ఏమంటే నివేదనలు అంటే ఏం చేయాలి పులిహోరలు చేయాలా ప్రవాణాలు చేయాలా అని వెంటనే అడుగుతూ ఉంటారు నీకు జీవితంలో అనుభవిస్తున్నటువంటి ఇబ్బందుల నుంచి నువ్వు బయటికి రావాలి ఎవరైనా సరే సగటు జీవుడు ఇవాళే పెళ్ళైంది ఒక నా ఆడపిల్లకి ఇవాళ పెళ్లి చేశాను రేపటి నుంచి తన వైవాహిక జీవితాన్ని కొత్తగా తను మొదలెడుతోంది ఆ పిల్లకి నేను ఏం సలహా ఇవ్వాలి అమ్మ రోజు లే మడిగట్టేసేసుకో తలమే స్నానం చేసేసి ఇంకేమి ఇంకా నైవేద్యాలు ఉండేసే రోజు పెట్టేసే దానికి విసుగు వస్తుంది దానికి ఇంట్రెస్టింగ్ ఎలా చెప్పాలి మరి దాని జీవితం బాగుండాలి మరి నాకు ఆ స్వార్థం ఉంటుంది కదా అలా ఇప్పుడు ఈ ప్రోగ్రాం వినేటువంటి వాళ్ళందరినీ కూడా నా పిల్లలు అనుకుంటే కనుక నేను చెప్పేటువంటి విషయం ఒకటే గుర్తుపెట్టుకోండి నిత్య నిత్యనైమిత్తికం రోజు చేసేటువంటి పంచోపచార పూజలతో ఓ దీపాన్ని వెలిగించండి నివేదన అని అలా పెద్ద పెద్ద నివేదన నద్దు నిత్యము పెట్టవలసినటువంటి నివేదన వడపప్పు పానకము చలిమిడి గుర్తుపెట్టుకోండి చాలా ఈజీగా చేయదగినటువంటి విషయాలు నీళ్లు తీసుకుని ఏలక్కాయ పొడి మిరియాల పొడి బెల్లము వేస్తే పానకం అయిపోతుంది ఓకే అలాగే బియ్య పిండిని కొద్దిగా గోధుమ పిండిని ఈ రెండింటినీ కలిపి చక్కగా తురిమినటువంటి బెల్లాన్ని శాలక్కాయ పొడిని వేసి కనుక ఉండగా చేసి పెడితే చలిమిడైపోతుంది అలాగే వడపప్పు పెసరపప్పు ఉంటుంది కదా ఆ పెసరపప్పుని సరిగ్గా చెంచాడు పెసరపప్పును చిన్న గిన్నెలోకి తీసుకోండి చక్కగా ఆ చెంచాడు పెసరపప్పు మునిగేటంత నీళ్లు మాత్రమే పోయండి అంటే దాన్ని మించి రాకూడదు నీళ్ళు ఒక పది నిమిషాల్లో వడపప్పు అయిపోతుంది అంతే మించి ఇంకేమీ లేదు వడపప్పు పానకము చలిమిడి ఈ మూడు నివేదన అన్నప్పుడు భగవంతుడికి సమర్పించండి ఆ మూడింటిని మీరు స్వీకరించండి అలాగే ఇంట్లో నిత్యము ధూపం వేసుకుంటూ ఉండండి పొగ్గు సాయంకాలము కూడా ధూపం వేయండి దీపాన్ని కూడా వెలిగిస్తూ ఉండండి ఈ రెండు కార్యాలు కనుక చేసి ఇట్లా నివేదన కనుక చేసుకున్నట్లయితే వారానికి కనీసం ఒక్కసారైనా గుర్తుపెట్టుకోండి వారానికి కనీసం ఒక్కరోజైనా సరే ఆ రోజు మీ ఇష్టం మీకు వీలుగా ఉండే రోజు కావచ్చు శుక్రవారం అని చెప్పను మంగళవారం అని చెప్పను సోమవారం అని చెప్పను ఆదివారం అని చెప్పను మీకు ఏ రోజు వీలుగా ఉంటుందో ఆ రోజున తప్పనిసరిగా ఇంట్లో బెల్లంతో చేసినటువంటి ఆవుపాలతో చేసినటువంటి పరవాణాన్ని అమ్మవారికి నివేదించండి ఇలా కనుక ఈ పరిస్థితి ఈ విధంగా కనుక మీ ఇంట్లో నిత్యము కనుక ఇటువంటి పనులు జరిగినట్లయితే ఏంటవి దూ ధూపము దీపము పొద్దున సాయంకాలం వెలిగిస్తూ ఉండడం వడపప్పు పానకం చనివిడి పొద్దునపూట అమ్మవారికి నివేదించడం అలాగే కనీసం వారానికి ఒకసారి అయినా సరే పరవాణాన్ని నివేదిస్తూ ఉండడం ఐదో విషయం ఏమిటి పుష్పాలను నిత్యము కూడా ఇంట్లో అమ్మవారికి సమర్పిస్తూ ఉండడం మీరు అమ్మవారిని పూజించండి ఆంజనేయ పూజించండి సాయిబాబాని పూజించండి మీ ఇష్టమైన కులదైవం ఎవరైనా కావచ్చు లేదండి మేము వేరే మతం ఓకే మీ మతానికి సంబంధించినటువంటి దానిలో మీరు నమ్మేటువంటి ఆ దైవారాధన మీరు మీకు ఇష్టమైనట్లుగా వేధించండి చేసుకుంటున్నారు అలా చేస్తూ కనుక ఇటువంటి విధానంలో కనుక మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళినట్లయితే అటువంటి ఇంట్లో ఇది శాస్త్రబద్ధమైనటువంటి విషయం చెప్తున్నాను ఇది ఏమి కిరణ్మయ్య గారి కల్పితం కానే కాదు ఇది ఏదో ఛానళ్ళు రెప్యుటేషన్ పెంచడం కోసం చెప్పేటువంటి విషయాలు కావు మా అమ్మమ్మలు తాతమ్మల కాలం నుంచి మా ఇంట్లో వదలకుండా మేము చేస్తున్నటువంటి విషయం నిత్యము ఈ పనులు కనుక చేసినట్లయితే అలాగే కాస్త మీకు తెలుగు మీద పట్టు ఉండి ఈ పదిహేను రోజులు పక్షాలు రెండు ఉంటాయి కదా శుక్లపక్షం కృష్ణపక్షం మొత్తం నెలలో పుష్మాసం వచ్చింది మొదటి పదిహేను రోజులు విధియం నుంచి పౌర్ణమి దాకా తర్వాత పదిహేను రోజులు వి బహుళ విధియ బహుళ పాడ్యమి నుంచి అమావాస్య దాకా ఇట్లా తిథులు ఉంటాయి కదా ఆ తిథుల్ని అనుసరించి వాళ్ళ పాడ్యమి అనుకుందాం ఒక సింగిల్ పిండి దీపం అంటే బియ్య పిండిని కలిపి ఆ బియ్యపిండిలో కొద్దిగా ఉరికే వేసి వేయినట్లుగా కాస్త బెల్లం వేసి ఆ బియ్య పిండిని ప్రమిదలా చేసి అందులో ఒక వత్తి ఇవాళ పాడ్యమి కనుక ఒక వత్తి ఆవునేతితో ఒక వత్తి ముంచి కుంభవత్తిని ఆ దీపాన్ని పరమేశ్వరుడికి చూపించు రేపు విధియ రెండు వత్తులు రెండు దీపాలు రేపు తదియ మూడు దీపాలు మూడు వత్తులు చవితి నాలుగు దీపాలు నాలుగు వత్తులు పంచమి ఐదు దీపాలు పిండి దీపాలు ఐదు దీపాలను ఐదు వత్తులు షష్ఠి ఆరు దీపాలు సప్తమి ఏడు దీపాలు అష్టమి ఎనిమిది దీపాలు నవమి తొమ్మిది దీపాలు దశమి పది దీపాలు ఏకాదశి పదకొండు దీపాలు ద్వాదశి పన్నెండు దీపాలు త్రయోదశి పదమూడు దీపాలు చతుర్దశి పద్నాలుగు దీపాలు పౌర్ణమి పదిహేను దీపాలు అర్థమైందా అలా ఈ పదిహేను దీపాలని మళ్ళీ పాడ్యమే బహుళ పాడ్యమే వస్తుంది ఒకటి రెండు మూడు అమావాస్య దాకా మరి నాడు ఏం వెలిగించాలి వెంటనే డౌట్ వస్తుంది మనకి కదా ఇలా చేసే వాళ్ళకైతే డౌట్ ఆ రోజు పదహారు దీపాలు వెలిగించాలి అమావాస్య రోజున పదహారు దీపాలు అలా కనుక వెలిగిస్తూ ఈ దీపాలు పొద్దున సాయంకాలం సింగిల్గా చక్కగా ఇంట్లో దీపాలను చేయడం ధూపాన్ని వేసుకుంటూ ఉండడం వడపప్పు పానకం చలివిడి నైవేద్యం పెట్టుకుంటూ ఉండడం వారానికి కనీసం ఒక రోజులో పాయసాన్ని వండి అమ్మవారికి నివేదిస్తూ ఉండడం ఏ రోజు తిథిని బట్టి అటువంటి సంఖ్యతో కూడుకున్నటువంటి పిండి దీపాన్ని పరమేశ్వరుడికి చూపిస్తూ ఉండడం అనేటువంటిది కనుక ఏ ఇంత నిత్యము జరుగుతుందో అటువంటి వారి ఇంట అపజయము కానీ శత్రుభయము కానీ రోగ భయము కానీ దాంతోపాటుగా జరా భయము కానీ మృత్యు భయము కానీ లేదు దాంతోపాటు చోర భయం కానీ చోర భయంతో పాటుగా ఉండేటువంటి అవమానాదులు కానీ ఆ ఇంట్లో ఎటువంటి దోషము కానీ ప్రవేశించడానికి అవకాశము లేదు మూసేసేత్తలకి భగవంతుడు కనుక మన ఆచార్యులందరికీ ఋషులందరికీ కూడా నమస్కరించుకుంటూ ఈ విధానంతో కనుక ఏ ఇంట్లో అయితే నిత్యము జరుగుతూ ఉంటుందో ఆ ఇల్లు సకల సమృద్ధి జరగాలి అటు సమృద్ధితోనూ ఆ ఇల్లు పైకి రావాలని కోరుకుంటూ అటువంటి ఇళ్ళు మన భారతదేశంలో వీధి వీధిన వాడవాడలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి హైందవ సంప్రదాయంతోనూ భారతీయతతోనూ మొత్తం ప్రపంచ దేశాలన్నింటికీ కూడా భారతదేశం మరొకసారి విశేషమైనటువంటి ఆదర్శ స్వరూపంగా పొందాలి అనేటువంటి కాంక్షతో చెప్తున్నటువంటి విషయం కనుక ప్రతి అనుభవించాలి ఆచరించాలని కోరుకుంటూ నమస్సులు